Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-96666. Konasima Jillalo, Machilipatnam ki pratyeka sthanam undi. Gatamlo British varu kodanu Machilipatnam Port nunchi edaithe ravana sambandhinchi samagri tarlinchevaru ani cheppukodanu charitralo pustakalo manu chusukovadam jarigindi. Ee nepathyamlo Machilipatnam Port nirmanam sambandhinchi gaito charitralo aadharalu unna sare tarvata palinchina palakulu evaru kodanu ee prantamlo fort nirmanam disiga cheryalu teesukune paristhiti kanipinchaledu. మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రత్యేక ప్రాంతంలో పోర్టు నిర్మాణం చేద్దామని భావించారు. దానికి సంబంధించి ఆయన శంకుస్థాపన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే బ్యాడ్ లక్ ఇటు కృష్ణా జిల్లా ప్రజలది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పుకోవాలి. ఆ మహనీయుడు చనిపోవడం వల్ల పోర్టుకు సంబంధించిన పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కాలంలో ఆ పనులు ప్రారంభించాలని భావించిన ఎవరైతే టీడీపీ ప్రభుత్వం ఉందో ప్రజల్ని మాయ మాటలు చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసింది. 30 నుంచి 40 ఎకరాలు ఏదైతే ఓడరే ప్రాంతానికి కావాలని చెప్పి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునే ఏర్పాటు కూడాను గతంలో ఈ ప్రాంతంలో ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేయడం జరిగింది. దానికి అప్పట్లో ఏదైతే దానికి సంబంధించిన ఉద్యమం ఉందో ఆ ఉద్యమంలో పాల్పంచుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని కూడా అప్పుడు ఖచ్చితంగా చెప్పారు, ప్రభుత్వం అసైన్ ల్యాండ్లు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి, మడడవులు ఉన్నాయి, వాటిని ఏదైతే కావాల్సిన రీతిలో ఉపయోగించవచ్చు అని చెప్పుడాను ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఏదైతే ఉద్యమం చేశారో ఉద్యమాల ఫలితంగా అప్పట్లో టీడీపీ మాయమాటలు చెప్పి వారందరినీ పక్కదోవ పట్టించేసి చూసింది. కొన్ని 40 నుంచి 50 వేల ఎకరాల వరకు పోర్టు నిర్మాణానికి కావాలని చెప్పి కాలయాపన చేయడం జరిగింది. అయితే ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడైతే మార్చిలో వస్తుందో అదే సమయంలో ఈ ప్రాంతానికి సంబంధించి కూడా పోర్టు నిర్మాణం జరుగుతున్నట్టుగా ఒక బిల్డప్ క్రియేట్ చేసి ఇక్కడ మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ శంకుస్థాపన అనంతరం ఎలక్షన్ వచ్చింది, తిరిగి అధికారంలో రావాలని మాయమాటలు చెప్పాలని చూసిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగం ఇదైంది. ఈ ప్రాంతంలో కనీసం డిపాయిట్లు కూడా లేకుండా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఓడిపోవడం జరిగింది. తదనంతరం అధికారం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే ప్రస్తుతం మచిలీపట్నం శాసనసభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కేవలం ఏదైతే ప్రభుత్వ భూములు ఉంటాయో ఆ భూములన్నింటినీ కూడాను తీసుకొని వాటి స్థానంలోనే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా ఒక షిప్ హార్బర్ని ఏర్పాటు చేయాలని భావిస్తారు. తర్వాత దానికి అనుగుణంగా అంచెల వారీగా ఓడరేవు నిర్మాణాన్ని కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఈ ఆలోచన అందరూ కూడా అంగీకరించిన నేపథ్యంలో సాంకేతిక అంశాలన్నీ పరిశీలించి గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ ప్లేస్లో ఉన్నామో మచిలీపట్నంలోని రేపు 22వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వచ్చి ప్రాంతంలో అంటే పనులు జరుగుతున్న అంటే శంకుస్థాపన కాదు పనులు జరుగుతున్న పనుల్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50% పైగా పనులు ప్రారంభం అవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏదైతే గ్రావెల్ అంటే మీరు ఈ హైట్స్ వస్తున్నారు సుమారు 6 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉన్న ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతం వరకు కూడాను కాంక్రీట్తో పూర్తిగా కూడా ఇవి ఇక్కడ వరకు కూడా షిప్ వచ్చి ఆ లోడింగ్ అన్లోడింగ్ చేసుకునే విధంగా కూడాను ఏర్పాట్లు చేస్తున్నారు. దాని తదనుగుణంగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీటి పనులన్నిటి కూడాను రేపు ముఖ్యమంత్రి వచ్చి గౌరవంగా లాంచ్ చేయబోతున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఏర్పాట్లు తాత్కాలికంగా చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నుంచోట కూడాను ఒక స్టేజ్ లాగా ఏదైతే సముద్రంలోనే కర్రలతో ఏర్పాటు చేశారు. ఈ కర్రలు ఉన్న ప్రాంతంలో మనం ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటినన్నిటి కూడా గత 2 రోజుల నుంచి స్థానిక కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ వచ్చి పరిశీలించడం జరిగింది. ఇవన్నీ ఒక అయితే సామాన్యుడిగా మచిలీపట్నం ప్రజలు చెప్పేది ఒకటే, మచిలీపట్నం కళ అనేది ఒక పోర్ట్ అనేది ఒక నిర్మాణం, సముద్రము ఏదైతే చరిత్ర పోటల్లో కూడాను బ్రిటిష్ వారి కాలం నుంచి కూడాను ఈ ప్రాంతంలో ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్టుకు సంబంధించి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్కడెక్కడ కూడా ఆగిపోయిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో తిరిగి ఎవరైనా సరే తొడగట్టి మీసం మెలేసే మగోడు ఎవడైనా ఉన్నాడంటే అది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడాను ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఫిష్ ముందుగా షిప్ హార్బర్, తర్వాత బోర్టుగా అంచెలంచెలుగా పనులు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఎటువంటి దాపరికం కూడా లేకుండా క్లీన్ మైండ్తో క్లీన్గా ప్రజలకు చెప్పడం, చెప్పింది చేయడమే ఇక్కడ మనం చూసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మచిలీపట్నంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడాను ఎవరైతే పల్లెకారులు ఉన్నారో ఇతర ప్రాంతాలకి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. వాటినన్నింటినీ కూడా చెక్ పెట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి 10,000 మందికి పైగాను ఉపాధి కల్పించారంటే అది సాధారణ విషయం కాదు. ఇది చరిత్ర పోటీలో కూడా నిలిచిపోయే అంశం. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి మచిలీపట్నం పోర్టు ప్రాంతం నుంచి అబ్దుల్ అలీం ఐడ్రీమ్ కోసం.